హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయ పచ్చడి చాలా రుచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎలా పెట్టాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ కొలతలతో మీరు పచ్చడి చేసుకుంటే సూపర్ టేస్టీగా రావడమే కాదు, సంవత్సరం పాటు నిలువుంటుంది. మరి ఉసిరికాయ పచ్చడిని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను 500 గ్రాముల ఉసిరికాయల్ని తీసుకున్నాను. ఉసిరికాయలను ఇలా గ్రీన్గా మంచి వాటిని ఎంచుకుని తీసుకోండి. అలాగే వీటిని శుభ్రంగా కడిగి కాసేపు ఆరబెట్టండి. ఉసిరికాయల పైన ఉన్న తడిలాంటి తేమ కూడా ఆరిపోవాలి. అలాగే ఈ పచ్చడి చేసేటప్పుడు ఎక్కడ కూడా నీటి చెమ్మ తగలకుండా చేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలువుంటుంది. ఇప్పుడు ఒక్కొక్క ఉసిరికాయను తీసుకుంటూ ఇలా ఒక 3-4 ఘాట్లు పెట్టి తీసుకుందాం. ఇలా ఘాట్లు పెట్టడం వలన ఉసిరికాయ ఫ్రై చేసేటప్పుడు తొందరగా ఫ్రై అవ్వడమే కాదు, లోపలి వరకు చక్కగా మగ్గుతాయి. ఇలాగే అన్ని ఉసిరికాయలను కూడా ఘాట్లు పెట్టి తీసుకోండి. ఇలా అన్ని ఘాట్లు పెట్టి తీసుకున్నాక నెక్స్ట్ ఈ పచ్చడికి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. 20 గ్రాముల మెంతులు లేదా 1 టీ స్పూన్ తీసుకోండి. 25 గ్రాముల ఆవాలు, 50 గ్రాముల పచ్చడి కారం లేదా కొత్త కారం, అలాగే 50 గ్రాముల కల్లుప్పు. ఉప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, ఇది ఆప్షనల్ అండి, పసుపు వేయకుండా కూడా పచ్చడి చేసుకోవచ్చు. 1 వెల్లుల్లిగడ్డ, అలాగే 2 నిమ్మకాయలు. ఇక్కడ నేను చింతపండుకి బదులుగా నిమ్మరసాన్ని యూజ్ చేస్తున్నాను. నిమ్మరసంతో కూడా పచ్చడి చాలా బాగుంటుంది. నిమ్మరసం యూజ్ చేయడం వలన ఉసిరిలోని వగర్ అనేది తగ్గుతుంది, పచ్చడి కాస్త పులుపుగా ఉంటుంది. మీరు కావాలంటే నిమ్మరసం ప్లేస్లో 50 గ్రాముల చింతపండు గుజ్జును చిక్కగా తీసుకొని మరగబెట్టి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు పోపు ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 4-5 ఎండుమిర్చీలు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 100 గ్రాముల ఆయిల్. ముందుగా మెంతులను దోరగా వేయించి తీసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే దోరగా వేయించండి. ఇలా బాగా వేగాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి. అలాగే ఆవాలను కూడా తీసుకొని వేయించుకుందాం. ఆవాలు కూడా దోరగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ మెంతులు ఆవాలు చల్లారాక పొడి చేసుకుందాం. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ని తీసుకుందాం. ఆయిల్ కాస్త వేడయ్యాక ఉసిరికాయల్ని తీసుకుందాం. మీకు అన్ని ఉసిరికాయలు ఒకేసారి ఫ్రై చేయడం కుదరకపోతే కొన్ని వేసుకుంటూ 2 సార్లు ఫ్రై చేసి తీసుకోండి. ఈ ఉసిరికాయలు మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. మధ్య మధ్యలో కింది నుండి పైకి కలుపుతూ అన్నిటినీ ఈవెన్గా ఫ్రై చేయండి. ఇలా మంచి కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇదే ఆయిల్లోకి 1 టీ స్పూన్ ఆవాలను వేసి ఫ్రై చేయండి. ఆవాలు బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే 2 మిర్చీలను వేసి స్టవ్ ఆఫ్ చేసి ఫ్రై చేయండి. ఆయిల్ వేడికి 2 మిర్చీలు బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఈ పోపుని పూర్తిగా చల్లారనిద్దాం. ఈలోగా వేయించిన మెంతులను ఆవాలను మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పొడిలా చేసి తీసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని ఒక పక్కన పెట్టండి. ఫ్రై చేసిన ఉసిరికాయలు కూడా చల్లారిపోయాయి. ఇందులోకి 50 గ్రాముల కారం, 50 గ్రాముల ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 22 వెల్లుల్లిపాయలు, గ్రైండ్ చేసిన ఆవాలు మేతి పొడిని వేసుకుందాం. వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేటప్పుడు అన్నీ కూడా నార్మల్ టెంపరేచర్లో ఉండాలి, లేకపోతే తడి అనేది ఏర్పడుతుంది. ఇలా కలిపిన ఉసిరికాయల్లోకి చల్లారిన పోపుని యాడ్ చేసి బాగా కలపండి. ఇలా అంతా బాగా మిక్స్ చేశాక నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం. మరోసారి అన్నిటినీ బాగా మిక్స్ చేయండి. అంతే, ఇలా కలిపి 1 గాజు సీసాలోకి తీసుకోవడమే. ఇలా చేసిన పచ్చడిని వెంటనే కాకుండా 3-4 రోజుల తర్వాత మరోసారి 1 మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని బాగా కలిపి ఆ తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకోండి. అలాగే మనం పచ్చడిని ఎప్పుడు తీసుకున్నా తడి తగలకుండా తీసుకొని వాడుకోవాలి.
ఈ విధంగా పచ్చడి చేసుకుంటే సంవత్సరం పాటు నిలువుంటుంది, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ఓసారి పచ్చడి చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ ఉసిరికాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.